రాజకీయాలను నడపొద్దు, అభివృద్ధిని నడపండి. ప్రతిసారి రాజకీయాలు ఎందుకు నడపాలి? అభివృద్ధిని చేయండి. ఎవర్ని వివక్షత గురి చేసి బయటికి పంపించడం చేయకూడదు. కక్షలు కార్పణ్యాలతో అధికారాన్ని కొనసాగించడానికి వీల్లేదు. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి. ఆర్థిక మంత్రి గారిని కలిసి ఇక్కడ అప్పుడు పాలు ఇవన్నింటినీ వివరించడం జరిగింది. ఆయన ఆల్రెడీ తాకట్టు పెట్టిన వరం కాకుండా కొత్త దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళ ఎజెండా తయారు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏమైనా కలుగు చేసుకునే అవకాశం ఉందా? రెండు నోటీసులు ఇచ్చారు, మరలా కూడా పరిశీలన చేస్తానని మేడం గారు స్పష్టంగా మాకు హామీ ఇచ్చారు. ప్రతి దాంట్లో గైడ్లైన్స్ ఉంటాయండి. నేను చెప్పిన దాంట్లో నేను మీకు చాలా స్కీమ్స్ చెప్పాను. ఈ నేను సర్వశిక్ష అభియాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లానే మీకు చెప్పినటువంటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఆస్తి పన్ను విషయంలో కూడా వాళ్ళు ఇచ్చే డైరెక్షను కరెక్ట్గా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు సేకరించాలనేటువంటి దురుద్దేశంతో, ఆర్థిక వనరులు సేకరించడానికి మీరు అసలు ఏం పెడుతున్నారు? స్మార్ట్ సిటీకి నిధులు మేమిచ్చాం, అమృతాకి నిధులు మేమిచ్చాం, అలానే 15 ఫైనాన్స్ కార్పొరేషన్లో కమిషన్లో పర్ హెడ్ తను ఇచ్చాం. ఇది కాకుండా స్లమ్ డెవలప్మెంట్కి డబ్బులు ఇస్తాం, ఇది కాకుండా స్వచ్ఛ భారత్కి డబ్బులు ఇస్తాం, అమృతాలు వేసేదానికి రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు, స్మార్ట్ సిటీలో రోడ్స్ డెవలప్ చేస్తున్నారు, అమృతాలో మేజర్ డ్రైన్స్ కట్టమని ఉంటుంది, అమృతాలో పార్క్స్లో జిమ్స్ పెట్టమని ఉంటుంది. మీకు ఆ బీచ్లో జిమ్స్ పెట్టారు, అది అమృతాలు. మీరేం రూపాయి ఇవ్వరో, పన్ను వేస్తానంటారు. ఎందుకు వేస్తారు? ఏం ఖర్చు పెడుతున్నారని వేస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఏం ఖర్చు పెడుతున్నారు? ఒక రూపాయి అన్నా ఖర్చు పెడుతున్నారా? మీరు మీరిచ్చే ప్రత్యేకమైన నిధి ఏంటి? మీరు ఆ 40% 30% పెట్టడం తప్ప, ఇందులో ఏమైనా వస్తే లాక్కోవడం తప్ప, మీరు పెట్టేది ఏమీ లేకుండా పన్ను వేసే హక్కు మీకు లేదనేది స్పష్టంగా భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. అందుకుంటే ఉద్యమం చేశాం. ఇది నిరంతర ఉద్యమం అని కూడా విశాఖ వాళ్ళు చెప్పారు. కొన్ని డివిజన్స్లో కూడా నెక్స్ట్ టైం మరలా చేశారు. ఏమైకర్ నాకైతే డీటెయిల్ గా ఐడియా లేదు. అప్రాక్సిమేట్ గా ఒక 5,000 కోట్లు 3,000 కోట్లు మధ్యలో ఉండొచ్చు. చాలా గ్యాప్ చెప్పొచ్చు నేను. 3,000 అబౌ. ఇది కాకుండా అమృతాలో కూడా సేమ్ అమౌంట్ ఇచ్చారు. ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ ఫర్ హెడ్ అనేది డైరెక్ట్ గా మున్సిపల్ కార్పొరేషన్ అకౌంట్ లో పడుతుంది. ఇది కాకుండా స్లమ్ డెవలప్మెంట్, ఇది కాకుండా డ్వాక్రా మహిళలకి ఇచ్చే రివాల్వింగ్ ఫండ్ కూడా మేము ఇస్తాం. నిరోధ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఏమి అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెగ్యులర్ గా ఇచ్చేది విభజన చట్టాలలో మనకున్న హామీల గురించి బీజేపీ ఎంతవరకు పోరాడుతుంది? విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని ఎప్పుడు పోరాడుతూ దానికి సంబంధించినటువంటి ఏవైతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, అలానే మేము 8 సెంటర్స్ని పెట్టాం. ఒకసారి జ్యోతి పేపర్ విద్యా సంస్థలు 7 విద్యా సంస్థలు పూర్తి కావాలి. దానికి 5,000 కోట్లు కావాలి. ఇప్పటికి 3,000 కోట్లు ఇచ్చాం, ఇంకో 2,000 కోట్లు ఖర్చు పెడతాం. ఇది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం. జ్యోతి పేపర్ ఒకసారి తీయండి. మేము ఈ విభజన చట్టంలో జ్యోతి పేపర్ తెచ్చాను నేను ఇక్కడికి. ఈవేళ మొక్కల బాతడానికి వెళ్ళారట ముఖ్యమంత్రి గారు నిన్న. ఎక్కడికి వెళ్ళాడు? ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఇందులో ఉన్నది ఒకసారి చదివి వినిపిస్తాను. విభజన చట్టంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్, వావ్ ఎయిమ్స్ ఎవరని రాసింది? జ్యోతివారు. వావ్ ఎయిమ్స్ ఎయిమ్స్ ప్రాంగణంలో అడుగు పెట్టగానే విశాలమైన రోడ్లు, వాటికి ఇరుపక్కల మొక్కలు, ఎటు చూసిన ఆకాశాన్ని తాకే ఎత్తులో భారీ భవన సముదాయాలు,
దారి పొడవునా కనిపించాయి. ఎంత అద్భుత నిర్మాణం చేశారండి. కార్యక్రమానికి విచ్చేసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అలానే రాజధాని అమరావతి గురించి మంత్రులు ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకున్నారు. ఎయిమ్స్ అందిస్తున్న వైద్య సేవలపై ఇక్కడ వైద్యాధికారితో సమావేశమై సీఎం ఆరా తీస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇవన్నీ చూసేటప్పటికి వెళ్ళిపోయారు. దీంట్లో ఉన్న బిల్డింగ్లు వచ్చినాయండి 1800 కోట్లకి. మీరేం చేస్తున్నారని అడిగారు కదా, 7200 కోట్లు ఖర్చు పెట్టారు క్యాపిటల్కి, ఏమీ చేయలేదు. 2 ఫ్లైఓవర్లు, ఒకటి దుర్గ ఫ్లైఓవర్ కట్టాం, మరొక 2 ఫ్లైఓవర్లు విజయవాడలో తయారవుతున్నాయి. బందర్ నుంచి 4 రోడ్లు వేసాం. అలానే కృష్ణా కెనాల్ మీద 6 రోడ్లు కనెక్ట్ చేస్తూ మరొక వంతెన నిర్మాణం చేస్తున్నాం. అలానే కృష్ణా నది మీద క్యాపిటల్ నుంచి అటు అది నందిగాం మీదకి ఒక పెద్ద బ్రిడ్జిని కడుతున్నాం. 6 వేస్ని అనంతపురం దాకా వేస్తున్నాం. ఇది బిల్లులో ఉన్నవన్నీ మేము చేసినటువంటి అంశాలు. థ్యాంక్ యూ అండి. మరి ఇవన్నీ అభివృద్ధి వాళ్ళు చూడలేరు కదండి. ఎంత అభివృద్ధి చేస్తుంటే ఉక్కే చెప్పాలి, ఇంకేం చెప్తారు లెక్క. ఈ అభివృద్ధి అంతా పక్క కోసేయాలి, మీరు అవన్నీ పైకి తీసుకెళ్ళాలి, అదొక్కటే తీసుకెళ్ళాలి, అదొక్కటే అడక్కన్నట్లు ఇవన్నీ పోవాలి. ఇంత అభివృద్ధి అంతా మూలపడేయాలి, చెత్తపొట్లు వేసేయాలి. అదేనండి, మేము వేల పార్కణములు చేస్తున్నాం. ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ మేము పెట్టింది కాదు, పాలసీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. కమ్యూనిస్టులు ఆ మినిస్ట్రీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మినిస్ట్రీలో ఉన్నారు. దానికి లాస్ వస్తుంది. ప్రతి సంవత్సరం 1000 కోట్లు 1300 కోట్లు మేము పెడుతున్నాం. లాస్ లేకుండా చూడాలనేది బాధ్యత మాది. అది ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు. లాస్ వచ్చినవన్నీ వీళ్ళు ఎప్పుడూ అమ్మేశారు. వీళ్ళు అమ్మేసినవి డైరీలేమో ఇక్కడ విశాఖపట్నంలో ఒక ఆయనకి అమ్మేశాడు, బోల్డ్ ఆస్తి ఉంది దానికి. అట్లానే కృష్ణాలో డైరీ అమ్మేశారు. ఒక ఆయన అయితే డైరీ అమ్మేసుకున్నాడు, ఆయనే పెట్టేసుకున్నాడు డైరీ. ప్రైవేటైజేషన్ మాకు కొత్త. ఈయన ఇసుకే ప్రైవేటైజ్ చేశాడు, అది మెయింటైన్ చేయలేక ఇసుకే ఈయన ప్రైవేటైజ్ చేశాడు. స్టీల్ ప్లాంటే కాదు, మీకు విశాఖ జిల్లాలో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, దానికి 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోతున్నాడు జగన్. ఏ ఊరండి అది? అనకాపల్లిలో తుంపాల. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకు మూసేస్తున్నాడు? ఆయన చిత్తూరు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది, ఈయన ఉద్యమం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి. దాన్ని తెరిపించమనండి. మీరైతే మూసేయచ్చు, మీరైతే అమ్మేయచ్చు. స్పిన్నింగ్ మీరు అమ్మేశారు, షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు, డైరీలు అమ్మేసారు, మీరు పెట్టేసుకున్నారు. మేమేదో కొత్తగా ఇవాళ ఇదేదో చేస్తున్నట్లుగా మా మీద జెండా పెట్టు. కమ్యూనిస్ట్ వాళ్ళు తప్ప అది వరకు వాటి అన్నింటి మీద ఎందుకు ఉద్యమం చేయలేదండి? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది మన హక్కు, అది ఒక ఉద్యమంతో మనం తెచ్చుకున్నాం. దాన్ని మేమేం పాడు చేయము, ఇంకా అభివృద్ధి చేస్తాం. దేశాన్ని అభివృద్ధి చేస్తాం, స్టీల్ ప్లాంట్ కూడా అభివృద్ధి చేస్తాం. ధన్యవాదాలండి. ఏమండి అంటే స్టీల్ అంటే డైరీలా, అంటే స్పిన్నింగ్ మిల్లులా, అంటే డైరీలు స్పిన్నింగ్ మిల్లు షుగర్ ఫ్యాక్టరీలురా? అది కాదండి, ఏ వాళ్ళు అమ్మినప్పుడు ఎందుకు మీరు క్వశ్చన్ చేయమని అడుగుతున్నా. కాదండి, ఏమో చేస్తే అంత పెద్ద ఉద్యమం అప్పుడు ఎప్పుడు రాలేదు ప్రజల్లో. ఏమండి, మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, దాన్ని దిగ్విజయంగా ఉంచుతాం, మంచిగా ఉంటుంది. అక్కడ ఉద్యోగస్తులకి మొన్ననే మాధవ్ గారు తీసుకొచ్చి ఆ నిర్వాసితుల కోసం ఎవరు చేయనటువంటి విషయాన్ని నిర్వాసితులు తీసుకొచ్చారు, మంత్రిని గెలిపాము, వారికి న్యాయం చేస్తాం. జలశక్తి మిషన్, జలజీవన్ మిషన్, ప్రతి ఇంటికి శుద్ధమైనటువంటి నీటినివ్వాలి. ఈ రాష్ట్రానికి 5000 కోట్లు ఇస్తున్నాం, 5000 కోట్లు. ఇప్పటి వరకు 30 లక్షల గృహాల్లో నీళ్లున్నాయి, ట్యాప్స్ ఉన్నాయి. ఇంకా 90 లక్షల గృహాల్లో ట్యాప్స్ కావాలి. దీనికి 2500 కోట్లు రిలీజ్ చేసాం, మరొక 2500 కోట్లు రిలీజ్ చేస్తాం. ఇది కాకుండా చాలా గ్రామాల్లో ఈ ట్యాప్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ గ్రామాలకి నీళ్లు ఉండవు. అంటే ట్యాప్ ఇస్తాం కానీ నీళ్లు కావాలి కదా, దానికి వాటర్ గ్రిడ్ మిషన్ అని కూడా ఒకటి పెట్టాం. ఆ వాటర్ గ్రిడ్ మిషన్ ద్వారా ఏదో ఒక పెద్ద ట్యాంక్ నుంచి కానీ, గోదావరి నుంచి కానీ, కృష్ణా నుంచి కానీ ఒక 15 గ్రామాలకు కలిపి వాటర్ గ్రిడ్ని వేస్తాం. దానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా 1200 కోట్లు 13 జిల్లాల నుంచి ఎస్టిమేట్స్ పంపించింది. వాటర్ గ్రిడ్, జలజీవన్ మిషన్, ఈ రెండు కంబైన్డ్ ప్రోగ్రామ్స్.
అదే ప్రతిదీ మేము చెప్పాలంటే నేను ఒక అంశాన్ని మీకు చెప్పాను. యువమోర్చా వాళ్ళకి 5 కార్యక్రమాలు తీసుకుని కింద దాకా తీసుకెళ్లాలని. బీజేపీ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుంది. పోలింగ్ బూత్ 50 శక్తివంతం చేయాలి. అట్లా మండల కమిటీని శక్తివంతం చేయాలి. మండల కమిటీని యాక్టివేట్ చేయాలి. మండల కమిటీ ద్వారా ప్రజల దగ్గరికి ఈ కార్యక్రమాలన్నీ తీసుకువెళ్ళాలి.